నమస్తే నరం లేని నాలుకతో జర జాగ్రత్తగా ఉండాలి అందులోనూ ప్రజాప్రతినిధులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి పైగా ఇది డిజిటల్ యుగం సోషల్ మీడియా జమానా ఎవరిపైనైనా నవ్వు జారో ఇక అంతే క్షణాల వ్యవధిలో సర్వం రికార్డు కావడమే కాదు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వైరల్ అయిపోతాయి దట్ ఈజ్ సోషల్ మీడియా పవర్ అందుకేనేమో ఈ మధ్య మెయిన్ స్ట్రీమ్ మీడియాను సైతం జనం నమ్మడం లేదని అంటున్నారు వాటిని అధికార పార్టీకి వత్తాసు పలికే వాటిగానే జనం చూస్తున్నారనే టాక్ ఉంది దీంతో ప్రజలు ఆన్లైన్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు ఆన్లైన్ మీడియాలో అయితే ఎవరికీ భయపడేది లేదని ఇక్కడ కుచ్ కుల్లం కుల్లా అంటున్నారు ఇక అసలు విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యేల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుందా అంటే అవునే అంటున్నారు జనం తమకు వ్యతిరేకంగా ఏ చిన్న వార్త పబ్లిష్ అయినా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుల భూకబ్జాలకు సంబంధించిన ఒక వార్త పబ్లిష్ అయిన సంగతి తెలిసింది ఆ వార్త రాసిన జర్నలిస్ట్ సంతోష్ కు స్వయంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించడం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ వ్యవహారంపై స్పందించడంతో ఇష్యూ మరింతగా పెద్దదైంది తెలంగాణ వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్క విలేకరులనే కాదు తమకు ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీసిన ప్రజలను సైతం నోటికి వచ్చినట్లుగా దూషిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే జర్నలిస్టు సంతోష్ దూషించిన జర్నలిస్టు సంఘాల నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఎంపీ అరవింద్ జర్నలిస్టు సంఘాలపైన చురకలంటించారు ఇక జర్నలిస్టుల యూనియన్లకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో సైతం కొంతమంది విలేకరి సంతోష్ నే తప్పుబట్టి అధికార టిఆర్ఎస్ కు వత్తాసు పలకడం మరింత దిగ్భ్రమణకు గురిచేస్తోందని కొంతమంది జర్నలిస్టులు ఆఫ్ ది రికార్డుగా అనుకుంటున్న మాట ఎక్కడైనా జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటారు కానీ జర్నలిస్టుల హక్కులను కాపాడాల్సిన జర్నలిస్టు సంఘాలు అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించడంపై అన్ని మీడియా గ్రూపుల్లో చర్చించుకోవడం కనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఓ జర్నలిస్టు సంఘం నేతలు ముందుకొచ్చారు విలేకరి సంతోష్ కు సంఘీభావంగా ప్రకటన చేశారు అటు భూకబ్జాలపై వార్తలు రాసినందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తమ జర్నలిస్టు సంతోష్ ను బెదిరించాడని జర్నలిస్టు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి దీంతో పోలీసులు ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు ఇటు బెదిరింపుల వ్యవహారంపై కేసులు నమోదు కావడంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉలికి పడ్డారు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఒక ప్రకటన విడుదల చేశారు కబ్జాలతో తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు తన పరుగునకు భంగం కలిగించేలా వార్తలు రాశారని ఆరోపణలకు సంబంధించిన వార్తలు రాసే ముందు తన వివరణ తీసుకోకుండా ఎలా ప్రచురిస్తారని ఆయన ప్రశ్నించారు అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గినా ప్రస్తుతం జర్నలిస్టు సంఘాలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని అంటున్నాయి జర్నలిస్టులకు మీడియాకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు దీంతో ఈ ఎమ్మెల్యే బెదిరింపుల వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో జస్ట్ వెయిటెన్సీ